భాజపా కాంగ్రెస్ పార్టీలది మేకపోతు గాంభీర్యమని వారికి ప్రజల్లో బలం లేదని కేవలం సామాజిక మాధ్యమాలు విలేకరుల సమావేశాలకు పరిమితమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు విమర్శించారు మెదక్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు బారాస వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తుందని మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీకి ముప్పై ఐదు నుంచి నలభై నియోజకవర్గాల్లో పోటీకి లేరని అందువల్ల అభ్యర్థుల కోసం దరఖాస్తులు అమ్ముకుంటున్నారని ఎద్దేవా చేశారు ఇలాంటి వారు రేపు రాష్ట్రాన్ని కూడా అమ్ముతారని దుయ్యబట్టారు ఆ రెండు పార్టీలు బారాసాను తిట్టడంలో బిజీగా ఉంటే పుట్ల వడ్లు పండించడంలో సీఎం కేసీఆర్ నిమగ్నమయ్యారని అన్నారు కాంగ్రెస్ నాయకులు బేసారయ్యారని వారికి ఎజెండా లేదని విమర్శించారు ఓట్ల కోసం విద్యార్థుల వద్దకు వెళ్దామంటే వాళ్ళు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నారని మహిళల వద్దకు వెళ్దామంటే కళ్యాణ్ లక్ష్మి ఆరోగ్య లక్ష్మి కేసీఆర్ కిట్ తదితర పథకాలతో వాళ్ళు సంతోషంగా ఉన్నారని అన్నారు ఇంటి ముందు అభివృద్ధి కంటి ముందు అభ్యర్థి బారాస నినాదమని అన్నారు భాజపా పనైపోయిందని వాళ్ళు డిపాజిట్ కోసం పాకులాడుతున్నారని పేర్కొన్నారు